హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మనం నార్మల్గా మన విలేజెస్లో ఉన్న బ్యాంక్స్లో మనం అకౌంట్స్ అనేవి అందరికీ ఉంటాయి ఆ బ్యాంక్స్లో మనకు చాలా సార్లు సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఫోన్పే గూగుల్ పే లాంటి వాటిలో ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకు టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎటువంటి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఫ్యూచర్స్ అన్ని డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను ఇందులో మెయిన్ బెనిఫిట్ మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది నార్మల్ బ్యాంక్స్ కంటే ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఎవరికైనా సరే మనము ఈ బ్యాంక్ నుండి వేరే బ్యాంక్స్కి అలా నెఫ్ట్ ద్వారాగానే తర్వాత మనకు ఆర్టీజీఎస్ కానీ ఐఎంపిఎస్ ద్వారా మనం అమౌంట్లు పంపించినప్పుడు వేరే బ్యాంక్స్లో అయితే కొంచెం ఛార్జ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు కమిషన్ రూపంలో కానీ ఈ బ్యాంకులో మనకు జీరో కమి ఛార్జెస్ అనేవి ఉంటాయి మీరు ఫ్రీగా వేరే బ్యాంక్స్ అలాంటి వాటికి అయితే అమౌంట్ పంపించవచ్చు అలాగే మనకు ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇలాంటి వాటిలో ఏదైనా స్పెషల్ ఆఫర్స్ పెట్టినప్పుడు మీకు డిస్కౌంట్స్ అనేవి చాలా అయితే రావడం జరుగుతుంది ఇలా మీకు దీంట్లో సర్వీసెస్ అనేవి అక్యురేట్గా ఉంటాయి అలాగే ఈ బ్యాంక్ అనేది మనకు ఆర్బీఐ అప్రూవ్ అయిన బ్యాంక్ కాబట్టి మీరు ఇందులో ట్రస్టెడ్గా మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు లోన్ కూడా అప్లై చేసుకొని లోన్ కూడా తీసుకునేది అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చా ఆ లింక్ ని క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది మీరు డైరెక్ట్ గా వెళ్ళినట్లయితే కొన్ని ఫేక్ లింక్స్ అయితే వస్తాయి కాబట్టి లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు లింక్ ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఎటువంటి టెక్నికల్ అలాంటివన్నీ ఏవి కూడా ఉండవు ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ అనేది కనిపిస్తుంది ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి ఇక్కడ మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫైనా ఆప్షన్ కనిపిస్తుంది కదా వెరిఫై అయిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయడం జరిగింది ఈ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్ కి అయితే ఫార్వర్డ్ అయితే కావడం జరిగింది ఇక్కడ మన లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది ఇక్కడ మిమ్మల్ని మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మన పేరు అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అని కనిపిస్తుంది కదా ఈ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అనేసి విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ థమ్స్ అండ్ కండిషన్స్ ఒక బాక్స్ కనిపిస్తుంది బాక్స్ లో టిక్ అనేది చేయాలి బాక్స్ లో టిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఈ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ అనేది మీకు విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా యాడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేటు మీ పేరు మీ మొబైల్ నెంబర్ అన్నీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు 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 మ్యారీడ్ అయితే మ్యారేడ్ అవుతుంది మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మారేడ్ అయితే అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అవుతుంది ఇక్కడ మీరు మెయిల్ ఎంటర్ చేయాలి మెయిల్ అయిడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ మీ మదర్ నేమ్ అనేది అడుగుతుంది మీకు మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి తర్వాత నామినేట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా నామినీ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఎస్ టు అనేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి నామినేట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ నో మీద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అనికేషన్ అడ్రస్కి సంబంధించి అడ్రస్ అయితే కనిపిస్తుంది అడ్రస్ కరెక్ట్ అయితే మీరు ఇక్కడ అప్డేట్ అడ్రస్ ఆటోమేటిక్గా క్లిక్ చేసి మీకు అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఒకవేళ ఏదైనా అడ్రస్ మిస్టేక్ ఉంటే మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీ ఆక్యుపేషన్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ మీరు ఆక్యుపేషన్ ఏదైతే మీరు ఎక్కడ అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ స్టూడెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ శాలరీ పర్సన్ హౌస్ వైఫ్ అన్ఎంప్లాయిడే ఇట్లా చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు ఏదైతే అది ఇక్కడ మీరే ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మీకు ఎంప్లాయర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు స్టూడెంట్ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ అవుతుంది లెస్ దాన్ టూ ఇయర్స్ ఇట్లా ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్ ఇట్లా మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది సబ్మిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే టిక్ మార్క్ అయితే పడడం జరిగింది ఈ విధంగా అన్ని టిక్ పడితేనే మీకు నెక్స్ట్ షెప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలి చెక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ మనకు ఫైనల్ రివ్యూకి అయితే రావడం జరిగింది ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ మనకు ఏ బ్రాంచ్ ఎక్కడైతే మన అడ్రస్కి దగ్గరగా ఉంటుందో ఆ బ్రాంచ్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ బ్రాంచ్ ఇది ఓకే అన్నట్లయితే ఇది ఓకే అని చెప్పేసి ఏంటి లేదంటే మీరు బ్రాంచ్ ఇంకా వేరే మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ అని కనిపిస్తుంది చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ అయితే మీరు మార్చుకునే అయితే అవకాశం ఉంది నేను ఈ బ్రా ఈ బ్రాంచ్ ఓకే అనుకున్నాను కాబట్టి ఈ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా కన్ఫర్మ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ టైప్ ఆఫ్ అకౌంట్ అని కనిపిస్తుంది జస్ట్ ఫర్ యూ అంటే యావరేజ్ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్ అనేది జీరో రూపీస్ అయితే కనిపిస్తుంది అంటే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే మీకు ఇది రావడం జరుగుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత చూస్ దిస్ అకౌంట్ అని కనిపిస్తుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు బ్యాంకులో అమౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయొచ్చు ఒకవేళ ఏమో వద్దు అనుకుంటే పైన స్కిప్ అని కనిపిస్తుంది స్కిప్ అని ఆప్షన్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకడ ఒకవేళ మీకు డెబిట్ కార్డు ఇంటికి రావాలి అంటే మీరు ఇక్కడ పైన డెబిట్ కార్డు అనే ఆప్షన్ ఆటోమేటిక్గా క్లిక్ అయి ఉంటుంది నూట డెబ్బై ఏడు రూపాయలు మీరు డెలివరీ ఛార్జెస్ అనేది పే చేయాలి మీకు డెబిట్ కార్డు వద్దు అనుకున్నట్లయితే పైన టిక్ కనిపిస్తుంది టిక్ మార్క్ అనేది అంటిక్ చేయండి ఈ డెబిట్ కార్డ్ అంటిక్ చేసుకున్న మీరు ఏయో బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది అప్పుడు ఫోన్పే గూగుల్ పే అన్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు డెబిట్ కార్డు అసలు అవసరమే లేదు కాబట్టి నేను డెబిట్ కార్డు తీసేసాను ఇక్కడ చెక్ బుక్ అనేది ఫ్రీ కాబట్టి చెక్ బుక్ అనేది క్లిక్ చేసుకుని కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకు ఈకేవైజీ కోసము వాళ్ళ బ్యాంక్ ఏజెంట్కి అయితే కాల్ అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది మీరు ఎక్కువగా పది గంటల నుండి సాయంకాలం వరకు అయితే మీరు బ్యాంకింగ్ టైమ్స్లో అయితే కాల్ చేస్తే వాళ్ళు ఈజీగా అయితే కనెక్ట్ అవుతారు ఇప్పుడు నేను రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తాను కొంతసేపు ఇలాగా వెయిట్ చేసినట్లయితే ఇది మన బ్యాంక్ ఏజెంట్కి అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది వాళ్ళు మీ పాన్ కార్డు ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే చూపించమంటారు అవన్నీ చూపించిన తర్వాత ఒక పేపర్ మీద మీ సిగ్నేచర్ చేయమంటారు ఆ సిగ్నేచర్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటారు ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అవుతుంది వెరిఫికేషన్ అంతా ఇక్కడ మనకు కొంతసేపు అనేది వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇది వాళ్ళ ఏజెంట్కి అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ క్లిక్ చేయొచ్చు స్టార్ట్ ఈ వీడియో ఈక్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియో వీడియో ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసారు అనేసి వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు ఇక్కడ ఏయూ జీరో వన్ జీరో వన్ యాప్ అనేది గూగుల్ స్టోర్ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది ఇన్స్టాల్గా అయితే కావడం జరుగుతుంది యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అలా పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ అంటే అలా చేయండి అలో చేసిన తర్వాత రిజిస్టర్ అని కనిపిస్తుంది రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత పైన ప్రొసీడర్ అని కనిపిస్తుంది ప్రొసీడర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ కనిపిస్తుంది ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదే మనకు మన బ్యాంక్ వెరిఫికేషన్ కోసం ఎస్ఎంఎస్ అయితే వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోర్ డిజిట్స్ ఎంపీన్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది ఫోర్ డిజిట్స్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోండి ఎంపిన్ సెట్ చేసుకున్న తర్వాత యాప్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన మీకు లాగిన్ అని కనిపిస్తుంది లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతసేపు మీరు ఏదైతే ఎంపిన్ సెట్ చేసుకున్నారో ఆ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మనకు అకౌంట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది మనం ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఓపెన్ చేసాం కాబట్టి సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది జీరో అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కింద అన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది కొంచెం పైకి స్కోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ యూపీఐ ఆప్షన్స్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ యూపీఐస్ ఇక్కడ డెబిట్ కార్డ్ అని కనిపిస్తుందా ఈ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీరు వర్చువల్గా డెబిట్ కార్డు కూడా చూసుకోవచ్చు ఇంతసేపు మనం డెబిట్ కార్డ్ అనేది అక్కడ అంటిక్ చేశాం కాబట్టి ఇక్కడ డెబిట్ కార్డ్ అనేది చూసుకొని మనము డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకోండి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ నోట్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్పే గూగుల్ పే ఎక్కడ కావాలంటే మీరు అక్కడ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ యాప్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు